हाई अंडी वेलकम टू मई चैनल वीडियो वे सिंगल कलर ब्लौज पीस तो बैकनेक डिजाइन ये विधि कटिंग अंड स्टिचिंग से चूपान फुल डीटेल्स अभी नीन वीडियो मेन वीडियो ने स्किप ब्लौज लेंथ 14.5 इंच शोल्डर 6 इंच की मार्किंग सेवाली आर्म डाउन कोसम 6.5 इंच की मार्किंग चेस्ट लूज 9 इंच की मार्किंग 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम मार्किंग सेवाली नडुम दग्गर 8 इंचेस की मार्किंग 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम स्क्रीन चूपिंचिन विधंगा ओक लाइन मार्किंग चेसुकोवाल्सि उंटुंदि नेक् विड्त 2.5 इंच नेक् डाउन 10 इंच की मार्किंग चेसुकोवाली इप्पुडु मनं ओक बॉक्स नि ड्रा चेसुकोनि ई बॉक्स लो मनं एदैते नेक् डिजाइन नि ड्रा चेयालनुकुंटुन्नामो आ डिजाइन नि ड्रा चेसुकोवाल्सि उंटुंदि इक्कड नेनु राउंड नेक् नि ड्रा चेस्तुन्नानु डिजाइन अयिते कोंचेम हेवीगा उंटुंदि हेवी डिजाइन्स नि स्टिच चेसुकोवालनुकुन्न वाळ्ळु मन चानल नि डैली फालो अव्वंडि అలానే కొంచెం సింపుల్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన సెకండ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం నెక్ చుట్టు కూడా 1.5 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి చుట్టు ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుని ఇలా 1.5 ఇంచ్ కి డాట్స్ పెట్టుకుని ఈ డాట్స్ అన్ని కూడా ఒక లైన్ లాగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం నెక్ ని కటింగ్ చేసుకొని మనం ఏదైతే 1.5 ఇంచ్ కి లైన్ ని మార్కింగ్ చేసామో ఈ లైన్ ని కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కటింగ్ చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ తీసుకొని క్యాన్వాస్ పేపర్ మీద ఫస్ట్ మనం నెక్ ని డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ గాని 1.5 ఇంచ్ గాని క్యాన్వాస్ పేపర్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి మన స్టిచ్చెస్ వేస్తాం కదా నెక్ కి అందు గురించి అని చెప్పేసి సైడ్ కి కొంచెం ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ ని కటింగ్ చేసుకోవాలన్నమాట మన ఛానల్ నోటిఫికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒకసారి మన ఛానల్ ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి తిరిగి సబ్‌స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుని మనం ఏదైతే నెక్ ని డ్రా చేసామో దాన్ని ఇవతల సైడ్ కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా టు సైడ్స్ కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాం లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ వితౌట్ క్యాన్వాస్ పేపర్ తోటి స్టిచింగ్ చేస్తున్నాను నెక్ చుట్టూ కూడా క్లాత్ కొంచెం థిక్నెస్ ఉంటే గనుక మనం క్యాన్వాస్ పేపర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు థిక్నెస్ తక్కువ ఉన్న క్లాత్ అయితే కంపల్సరీగా నెక్ కూడా క్యాన్వాస్ పేపర్ ని స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు నెక్ మిడిల్ లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకొని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుందాం ఇక్కడ నేను నడుం దగ్గర లేస్ ని స్టిచ్ చేస్తున్నాను అన్నమాట అందు గురించి నడుం దగ్గర కూడా స్టిచెస్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం క్లాత్ ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుందాం ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి క్లాత్ నలిగిపోయినట్టుగా ఉంటే గనుక ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఐరన్ ఇప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి నెక్ చుట్టూ స్టిచెస్ వేసుకుందాం కొంచెం హెవీగా ఉండే డిజైన్ స్టిచ్ చేసుకోవాలి డిఫరెంట్ గా అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ కంపల్సరీగా ట్రై చేయండి ఇలా నెక్ చుట్టూ స్టిచెస్ వేసుకున్న తర్వాత నడుం దగ్గర కూడా స్టిచెస్ వేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం నడుం దగ్గర డాట్స్ వేసేసుకుందాం 3.5 ఇంచ్ నుంచి 4 ఇంచెస్ వరకు డాట్స్ వేసుకోవచ్చు ఇలా టు సైడ్స్ కూడా డాట్స్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే క్యాన్వాస్ పేపర్ ని కటింగ్ చేసుకున్నామో నెక్ డిజైన్ కోసం దానిలో డిజైన్ కోసం 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ ని ఈ విధంగా కటింగ్ చేసుకొని స్క్రీన్ లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్ని పీసెస్ ని కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పీసెస్ అన్ని కూడా స్టిచింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ డిజైన్ ని స్టిచ్ చేసుకుందాం క్యాన్వాస్ పేపర్ మిడిల్ లో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న టు లైన్స్ మిడిల్ లో ఈ విధంగా
మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి డిజైన్ ఎగ్జాక్ట్గా రావడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేశాను టూ సైడ్స్ కూడా ఈ పీసెస్ని స్టిచ్ చేసినప్పుడు ఎక్కడ కూడా వంకర టింకరగా కాకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసి తర్వాత నెక్కి ఇవతల వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుందాం నెక్ మిడిల్లో గ్యాప్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ పీసెస్ని కొంచెం దూరంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి గ్యాప్ కొంచెం తక్కువగా ఉండాలి స్కిన్ కొంచెం కనిపించకూడదు అనుకున్న వాళ్ళు ఇవి దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది మనం డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని రిమూవ్ చేసేయాలండి వాష్ చేసిన తర్వాత పోతుంది కదా అని అడుగుతున్నారు మనం బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా యువతల సైడ్ కూడా పీసెస్ని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మనం కంప్లీట్గా నెక్ చుట్టూ డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా నెక్ మిడిల్లో ఈ క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ పైపింగ్ వేసేసుకుందాం పైపింగ్ కోసం ఇక్కడ నేను క్రాస్గా కటింగ్ చేసిన పీస్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసానమాట ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ వెనక వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ చేసేటప్పుడు ఒకే లైన్లో స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకోవాలి లేదంటే మనకి పైపింగ్ ఎక్కడైనా సరే కొంచెం ఎక్కువ తక్కువలా వస్తుంది అలా రాకుండా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి పైపింగ్ మాత్రం ఇప్పుడు మనం దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకుందాం వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది అలానే షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం అలానే బ్యాక్ పార్ట్ని కూడా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ రెండు కూడా ఈ విధంగా కలిసేలాగా ఉంచి మనం నెక్ మిడిల్ నుంచి చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి తర్వాత మనం యువతల సైడ్ నుంచి అవతల సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట మిడిల్ నుంచి స్టిచ్ చేస్తే మన క్లాత్ మిగిలిపోవడం అలా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ బ్లౌజ్ కొంచెం హెవీ డిజైన్ కనుక ఈ బ్లౌజ్కి మనకి 1.5 మీటర్ వరకు క్లాత్ పడుతుంది అలానే దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం డోరీ థ్రెడ్ కోసం క్రాస్గా కటింగ్ చేసిన పీస్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా మనం డోరీ థ్రెడ్ కోసం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేయాలి థ్రెడ్ మనకి రౌండ్గా కొంచెం లావుగా కనిపించాలంటే చివరి ఉన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేయకుండానే డైరెక్ట్గా అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి రౌండ్గా ఉన్న థ్రెడ్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని కొన్ని పీసెస్ 2.5 ఇంచులకి కొన్ని పీసెస్ 3.5 ఇంచు 3.5 ఇంచులకి కటింగ్ చేసి పెట్టుకోవాలి ఈ చిన్న చిన్న పీసెస్ వచ్చేసి సైడ్స్కి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే బిగ్ సైజ్ పీసెస్ వచ్చేసి మిడిల్లో స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది స్క్రీన్లో చూపించిన విధంగా మనం నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయో అన్ని పీసెస్ని కూడా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను 2 పీసెస్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా నెక్ చుట్టూ కూడా మనం పీసెస్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ కానీ ఈ డోరీ కానీ క్లాత్ని కటింగ్ చేసేసుకుని దీనిపైన మనం ఇప్పుడు లేస్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది స్మాల్ సైజ్ లేస్ తీసుకుని థ్రెడ్స్ ఏవి కూడా కనిపించకుండా నీట్గా కవర్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా ఇదే లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్ని స్టిచ్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని కంపల్సరీగా
డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే సింపుల్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ బ్లౌజ్ బోటిక్ని ఫాలో చేయండి. నడుం దగ్గర కూడా ఈ విధంగా లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ పేపర్కి ఏదైతే డిజైన్ స్టిచ్ చేసామో దీనికి ఫస్ట్ మనం బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిడిల్లో బీడ్స్ని స్టిచ్చింగ్ చేయాలి. అలాగే చివర ఎండింగ్లో ఏదైతే డిజైన్ స్టిచ్చింగ్ చేసామో దానిలో స్టార్టింగ్ మీడియం సైజ్ బీడ్స్ని అలాగే మిడిల్లో మాత్రం బిగ్ సైజ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం బ్లౌజ్ని కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి బ్లౌజ్ లుక్ అయితే స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.